పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం తమ నిరసనను కొనసాగించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఎంజీఆర్ వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని నినాదాలు చేశారు. విశాఖ రైల్వే జోన్ పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీల తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారని, కాంగ్రెస్ పార్టీతో జతకట్టడాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కానీ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అదే తీరుతో వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఆ తర్వాత లోక్సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వీరికి జతగా కావేరీ నదీ జలాల వివాదంపై అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్, మరో ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్, శివప్రసాద్ తో పాటు కావేరీ నదీ జలాలపై ఆందోళన చేసిన ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా గత వారం స్పీకర్ మొత్తం 45 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత బుధవారం 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను, గురువారం 21 మంది అన్నాడీఎంకే ఎంపీలను, టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేశారు సుమిత్రా మహాజన్.